దేశవ్యాప్తంగా సోమవారం నాడు తలపెట్టిన జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లా రాయపూర్ మండలం కృష్ణసాగర్ గ్రామంలో నిర్వహించారు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్. ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి శంకర్ మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి మార్చి నుంచి విధించిన జాతీయ లాక్డౌన్ కారణంగా నిరుద్యోగం పెరిగి గ్రామీణ ప్రాంతాలకు లక్షలాది మంది తిరిగి వచ్చారన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పాత్ర చాలా ముఖ్యమని, కుటుంబానికి 200 పని దినాలను కల్పించి వేతనాలను రోజుకు 600 రూపాయలు సవరణ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే పనిలోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంగమ్మ, తిరుమలాపూర్ ఎంపీడిసి బండారు దేవేందర్, ప్రజా కళాకారుల యాదగిరి, అంబేద్కర్ సంఘం నాయకులు సుధాకర్, పి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ముందు, రాజకీయ పార్టీల ముందు కొన్ని డిమాండ్లను ముందుంచుతున్నాం. ఒకటి, ప్రధానమైన డిమాండ్ లాక్డౌన్ కరోనా వల్ల పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతానికి కార్మికులు, అసంఘటిత కార్మికులు తిరిగి వచ్చినందున వాళ్లకు వెంటనే జాబ్ కార్డులు ఇచ్చి పని కల్పించాలని కోరుతున్నాం. వాళ్ళు కారాబోర్లు పనిచేయడం చేయిస్తున్నాం తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మస్టర్ వేసేటోడు లేడు, వేతనం సరిగా సరైన టైంలో రావట్లేదు. ఇవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం.